వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని 20 వార్డులకు తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులను నియమిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య, దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మ చౌదరి, తెలుగుదేశం పార్టీ దర్శి పట్టణ అధ్యక్షులు యాదగిరి వాసు ప్రకటించారు. ఈ సందర్భంగా 1వ వార్డు అధ్యక్షుడిగా పోకూరి సతీష్, 2వ వార్డు అధ్యక్షుడిగా సంతు రామయ్య, 3వ వార్డుకు చెన్నంశెట్టి ప్రసాద్, 4వ వార్డుకు జీసీ అనిల్, 5వ వార్డుకు కుటాల శ్రీను, 6వ వార్డుకు కల్లూరు సుబ్బు, 7వ వార్డుకు ఆవుల రమణారెడ్డి, 8వ వార్డుకు నేలకుర్తి మాల్యాద్రి, 9వ వార్డుకు పుల్లల చెరువు చిన్న, 10వ వార్డుకు పసుపులేటి దత్తాత్రేయ, 11వ వార్డుకు నీలిశెట్టి నారాయణ, 12వ వార్డుకు బండి చౌడయ్య, 13వ వార్డుకు సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, 14వ వార్డుకు దొంత శ్రీను, 15వ వార్డుకు వేముల వెంకటరత్నయ్య, 16వ వార్డుకు కప్పల మాలకొండయ్య, 17వ వార్డుకు బొమ్మన బోయినాపేట కాసిం, 18వ వార్డుకు సంగు చంద్ర, 19వ వార్డుకు దారంకొండ, 20వ వార్డుకు కనకం సైదారావును అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా నాదెండ్ల బ్రహ్మం, నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ, నూతనంగా నియమితులైన అధ్యక్షులంతా తమ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. నాయకులను, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షులను పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గన్నెపూడి స్టీవెన్, తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంగా తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.